ఏమిటి శ్రీనివాస్ గారు, కొత్తగా బోర్డు పెడుతున్నారు? మా మనవడు ఈరోజు వస్తున్నాడు, కలెక్టర్ గా వస్తున్నాడు. ఏంటిది, ఎందుకు పోలీస్ యూనిఫామ్ లో వస్తున్నావు? నువ్వు కలెక్టర్ చదవడానికి వెళ్ళావు కదా. నేను ఐఏఎస్ తీసుకోలేదు తాతయ్య, ఐపీఎస్ తీసుకున్నా. ఇదెందుకు మాకు ముందే చెప్పలేదు? మీకొక సర్ప్రైజ్ గా ఉంటుందని. నా తల మీద పిడుగుపడ్డట్టుంది, నా మనసుని గాయపరిచావు. ఎవరిని అడిగి నువ్వు పోలీసుల్లో చేరావు? మిజోరీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. మిస్టర్ రామస్వామి, కమ్ ఇన్ సైడ్. Are you Mr. Ramaswamy? Yes. Your father's name, Parasuramaswamy? Parasuramaswamy. Yes. You are selected in the first category. You are eligible to choose IFS, IAS, IRS and IPS too. IPS. IPS. What is your choice? IPS. ఆ టైంలో పోలీస్ ఉద్యోగమే కరెక్ట్ అనిపించింది, కానీ నిజంగా మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేదో నాకు తెలీదు. నాకు పోస్టింగ్ ఇచ్చారు, ఇంకో 3 రోజుల్లో విజయవాడ బయలుదేరాలి. ఏంటది, విజయవాడకి వెళ్ళాలా? అక్కడే పోస్టింగ్ ఇచ్చారు తాతయ్య. నువ్వెందుకు విజయవాడకి పోస్టింగ్ అడిగావు? నేను అడగలేదు తాతయ్య, వాళ్ళుగానే ఇచ్చారు. నారాయణా, ఈ కాకి షర్టు వద్దు, ఆ విజయవాడ వద్దు, నువ్వు ఆ ఊరికి పోవడానికి వీల్లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తాతయ్య? మా అమ్మ నాన్న ప్రాణాలతో ఒకటి ఇలా మాట్లాడేవాళ్ళు. మీ అమ్మ నాన్న కాదు, ఇతనే నీకు జన్మనిచ్చిన తండ్రి, పరశురామస్వామి ఐపీఎస్. ట్రాన్స్ఫర్ చేయించుకొని మీ నాన్న మీ అమ్మని తీసుకుని విజయవాడ బయలుదేరాడు. స్వామి ఇంటికి తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళాడో తెలియదన్నా. హలో స్వామి హియర్, హలో స్వామి హియర్. ఎవరండి ఫోన్లో? ఏదో రాంగ్ నంబర్, నువ్వు పడుకుని నిద్రపో. సరేనండి. పరశురామ్ కార్లో విజయవాడ వస్తున్నాడు. మీ నాన్నతో పనిచేసిన పరమశివం మీ నాన్న వచ్చే దారింటో వాళ్ళకి చెప్పేశాడు. ఏ రూట్ లో వస్తున్నారు సార్? ఏలూరు దాటి హనుమాన్ జంక్షన్ రూట్ లో వస్తున్నాను. మీ నాన్న ఎంతో దూరం పోరాడాడు. మీ అమ్మ పక్కనే ఉండటం వల్ల మీ నాన్న వాళ్ళని ఏమి చేయలేకపోయాడు. మీ అమ్మ చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఆవిడ కడుపులో ప్రాణాలతోనే ఉన్నావు. Thank you.
ప్రాణాలతో ఉన్నావని తెలిస్తే నిన్ను చంపేస్తారనే భయంతో నిన్ను హాస్పిటల్ నుంచి తీసుకుని ఢిల్లీకి వచ్చేశాం. మన కుటుంబంలో మిగిలిన అందరినీ దారితో గుద్ది చంపించేశారు. అంత దుర్మార్గులుండే ఊరికి నువ్వు వెళ్ళాలా? చెప్పు, నువ్వు వెళ్ళాలా? వెళ్తాను, వెళ్తాను, వెళ్తాను. రామస్వామి, పరశురామస్వామి. నువ్వు కాకి షర్టు వేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ విజయవాడికి పోస్టింగ్ ఇచ్చారు చూడు, అదే విధి. ఆ కనకదుర్గమ్మే నిన్ను పిలుస్తున్నట్టుంది. రామాయణంలో 14 ఏళ్ళు వనవాసం, మహాభారతంలో 13 ఏళ్ళు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, అన్ని మొత్తంగా కలిసి 28 ఏళ్ళు. ఊరు వదిలిపెట్టి వచ్చేసి అజ్ఞాతవాసం చేశాం. రామస్వామి అనేది నీ పేరు, పరశురామస్వామి అనేది నీ ఆనవాలు. ఏ కారణంతోనూ ఆ ఆనవాలు వదిలిపెట్టకు. మీ నాన్నది ఏ కులమో నాకు తెలియదు, అందుకే నిన్ను మా కులంలో పెంచాను. ఇక మీదట ఈ ఆనవాలు నీకు అవసరం లేదు. చెప్పు రావణ. అమ్మా, ఇక్కడేదో తప్పు జరుగుతుంది. నా కార్ని నాలారి ఎగ్గుతటం ఏంటి? నీకు కొత్తగా ఒక శత్రువు ఎదురవుతాడు. అపాయం నీ తలదాకా వస్తుంది, కానీ తలపాగతో పోతుంది. వెల్కమ్ సార్. ఈ ఊళ్ళో రావణ భిక్షు అని ఒకడు ఉన్నాడని చెప్పారు. తరచు తప్పులు చేస్తూ ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్నవాడి గ్యాంగ్లో ముఖ్యమైన వాడెవడు? టౌన్ పాండు అని ఒకడున్నాడు సార్, వాడిని అరెస్ట్ చేయబోతున్నాం. ఓకే సార్. సరిపోయింది. ఏంటయ్యా వచ్చే రాగానే రావణ భిక్షు విషయంలో తలదూరుస్తున్నారు? రండి సార్, బర్త్డేకి వచ్చారా? చాలా సంతోషం. ఎవడ్రా ఏసీ, ఎంత ధైర్యం ఉంటే మనతో పెట్టుకుంటా. ఎవడ్రా పోలీసు డబ్బ? 480 కోట్లు కొట్టేశాడే, వాడి ఫోటో దొరికింది. ఏ బేజీయే ఫోటో వచ్చింది మావయ్యా. మత్స్యస్వామి, కూర్మస్వామి, నరసింహస్వామి, వామనస్వామి, పరశురామస్వామి కొడుకు రామస్వామి. 28 ఏళ్ల తర్వాత ఇలా ఒకడు వస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నీ అబ్బ తప్పు చేశాడు, అందుకే మా నాన్న వాడిని చంపాడు. నువ్వెందుకు మా నాన్నని చంపావు? నా తల్లి ఏం తప్పు చేసింది? తన కడుపులో ఉన్న బిడ్డేం పాపం చేసింది? ఏంట్రా ఇప్పుడు ప్రతీకారమా? మూసేసిన కేసుని ఓపెన్ చేసి నిన్ను, నీ అన్నయ్యని బట్టలుడదీసి అండర్వేర్తో తీసుకుపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పప్పులాగా రుబ్బలేదో? నేను రావణాసురుణ్ణి, బ్రహ్మవంశం 10 తలలు ఉన్న రాక్షస రాజుని.
అంతం చేస్తా. నేను 10 మాసాలు కడుపులో ఉండి, 10 రోజులు హాస్పిటల్లో ఉండి, 10 నిమిషాలు నొప్పుల చెక పుట్టిన బిడ్డని కాను. మా అమ్మ చనిపోయిన అరగంట తర్వాత శవం నుంచి బయటికి తీసిన బిడ్డని. నేను స్వామిని కాదు, భూతాన్ని. ఏయ్ పోలీస్! నేను పోలీస్ కాదు, పోకిరి. రావణ, తుపాకితో బయలుదేరేవంటి? మనం సైగ చేస్తే చంపేయడానికి 1000 మంది ఉన్నారు. రణశేషం రణశేషం దేన్ని మిగిల్చకూడదు. ఇంకో 6 మాసాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. నన్ను సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సమయంలో చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. ఏ రావణ, అన్నయ్య రా. రావణ రావణ, ఎక్కడికి రా, ఇదే రోడ్డు రావణ. పరశురామ స్వామి గారా? కాదు కాదు, ఆయన గారు కొడుకు తమరు. అయ్యా అయ్యా, ఇందాళ్ళు ఏమైపోయారా మీరు? మీరెవరు? నేను మీ నాన్నగారి నమ్మిన బంటున్నయ్యా. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తారని ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసి ఉంచుతున్నానయ్యా. బాబు, నేను చెప్పేది దయచేసి వినండి. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? మీ నాన్న వచ్చే రూట్ అడగమని నన్ను వాళ్ళు బెదిరించారు. నేను ఒప్పుకోలేదు. నా భార్యని చెప్పేశారు. నేను ఫోన్ చేయకపోయి ఉంటే మా అబ్బాయిని చంపేవాళ్ళు. ఏ రూట్లో వస్తున్నారు సార్? సార్, సౌండ్ సరిగా వినపట్టడం లేదు సార్. నా క్లియర్గా ఉంది. సౌండ్ వినపట్టడం లేదు సార్. సౌండ్ అన్నది మా కోడ్ వాడు. మీ నాన్నకు అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని అర్థం కావటానికి సౌండ్ సౌండ్ అని 2 సార్లు గట్టిగా అన్నాను. కానీ నా మీద ఉన్న నమ్మకంతో ఆయనది అర్థం చేసుకోలేదు. మీరు నాకు హెల్ప్ చేస్తారా? చెప్పు బాబు, ఏం చేయమంటావు? మా నాన్నతో నిజాయితీగా పనిచేసి రిటైర్ అయిన పోలీసు వాళ్ళు ఉంటారుగా, నేను వాళ్ళని కలవాలి. ఇన్స్పెక్టర్ బాబు సార్. హెడ్ కానిస్టేబుల్ గోపాల్. ఎస్ సార్. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ. ఎస్ సార్. ఇన్స్పెక్టర్ కుమారస్వామి. సార్. 28 ఏళ్ల క్రితం మా అమ్మ నాన్నల్ని రావణ భిక్షు వాళ్ళ అన్నలో చంపిన విషయం మీ అందరికీ తెలుసు. పెండింగ్ లో ఉన్న కేసు ఫైల్ తాలూకు కాపీని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్నాను. ఆల్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్. ఈ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ఈ కేసు తాలూకు వివరాలు తెలియదు. మీరు నాకు హెల్ప్ చేశారంటే 2 వారాల్లో వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు. మీ నాన్నగారి కేసులో ఏం చేయలేకపోయామనే అపరాధ భావంతో ఉన్నాం బాబు. నువ్వు అడిగేది హెల్ప్ కాదు, మేము చేయాల్సిన కర్తవ్యం. నెక్స్ట్ మినిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం బాబు.